అట్లా కాదు, ఒక స్పష్టత చెప్పండి. మీ క్యాడర్ కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి, యాజ్ ఏ తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, మీరు ఎన్టీ రామారావు గారిది ఉదాహరణ చెప్పారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఎంఐఎం కానివ్వండి, బీజేపీ పరస్పర సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నటువంటి పార్టీని పెట్టుకొని, బట్ టార్గెట్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఓకే. అలాగనే టీజేఏసీ అన్నారు. టీజేఏసీలో అన్ని పార్టీలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్ ఉన్నాయి. లక్ష్యం తెలంగాణ సాధన. బట్ హియర్ ఇవాళ తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ ప్రధాన శత్రువ, మన టీఆర్ఎస్ ప్రధాన శత్రువ, అంటే ప్రత్యర్థి రేదర్. కాంగ్రెస్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్కడ డిపాజిట్లు లేని పరిస్థితికి వచ్చింది, నోటాతో పోటీ పడే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో ఏ మేరకు ఉన్నారనేది రేపు ఎన్నికలు చెప్తాయి. ఇప్పుడు ఎన్నికల వరకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఇక్కడున్నటువంటి ఫ్యూడల్ భూస్వామ్య పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్కి విరుద్ధంగా ఒక కూటమిలాగా ఏర్పడి పనిచేస్తున్నాయి. రేపు ఎన్నికలు వచ్చిన తర్వాత ఎవరుంటారో, ఎవరుండరో, ఎవరితో పొత్తులు అవుతాయో, లేదా ఒంటరిగా తెలుగుదేశం పార్టీ పోతుందో, ఇవన్నీ ఎన్నికలప్పుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. అయితే ఇక్కడ మేము బీజేపీని వద్దనుకోలే. అక్కడ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి బీజేపీ టీడీపీ ప్రభుత్వం ఉంది. మరి ఇక్కడ తెలంగాణలో కూడా ప్రతిపక్షంలో కలిసి ఉండి కలిసి పనిచేయాల్సినటువంటి నేపథ్యం ఉందా, ఉండాలా వద్దా? అయితే బీజేపీ నాయకులు, జాతీయ స్థాయి నాయకులకి ఏం అభిప్రాయం ఉందో తెలియదు. ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా మొన్న నంద్యాల ఎన్నికలు, కాకినాడ ఎన్నికల తర్వాత స్వరం మారింది, మీరు గమనిస్తున్నారు. తెలంగాణ నాయకులకు కూడా స్వరం మారే రోజు వస్తుందనే మేము కూడా ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే బీజేపీ నాయకులు రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి మిమ్మల్ని కాదనని అనేది, బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకు రాష్ట్ర నాయకులకి కలిసి పనిచేశాం, మేము కలిసి పోటీ చేశాం. 20 సీట్లు వచ్చినాయి, 5 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 15 సీట్లు టీడీపీకి వచ్చినాయి. ఇవాళ పార్టీ ఫిరాయింపుదారులను ప్రోత్సహించినందువలన కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు. 21 సీటుతోటి కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా. నేను అనేది బీజేపీ టీడీపీతో తెలంగాణలో మాకు పొత్తు ఉండదు, మేము విడిగానే ఉంటాము అనేటువంటి మాట ఎందుకు వస్తుంది అంటే అది బలుపు వాపు తెలవని పరిస్థితి. కేంద్రంలో నరేంద్ర మోడీని చూసుకొని తెలంగాణలో ఏదో మేము అంతేనా, లేకపోతే తెలుగుదేశంతో మేము వెళ్తే మాకు నష్టం జరుగుతుంది, అయితే ఆంధ్ర పార్టీ అనేటువంటిది అంటే కారణం అంటున్నారు. అది ఎన్నికల పొత్తులు వచ్చినప్పుడు, చర్చలు జరిగినప్పుడు ఈ విషయం ఉంటే వాళ్ళ అంతరంగం బయటపడుతుందేమో. ఇప్పుడు ఏంటంటే అమిత్ షా, నరేంద్ర మోడీ గారు వచ్చే తెలంగాణలో గెలిపించేస్తారు, యూపీలో గెలిపించేశారు, ఇంకా ఆ రాష్ట్రంలో గెలిపించేశారు, ఈ రాష్ట్రంలో గెలిపించేశారంటే తమిళనాడు ఉంది, బీజేపీ ఎప్పటి నుంచి ఉంది? మరి బీజేపీ ఇంతవరకు అక్కడ పునాదులు లేని పరిస్థితి, కాంగ్రెస్కి పునాదులు లేని పరిస్థితి. ఇవాళ అక్కడ డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే మధ్య పోరాటం జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ వర్సెస్ టీడీపీగా పోరాటం జరగకూడదని ఎందుకు అనుకోవాలి? జాతీయ స్థాయి నరేంద్ర మోడీ గారు వచ్చి కాపాడితేనో, లేకపోతే అమిత్ షా గారు వచ్చి కాపాడితేనో బీజేపీ నాయకులకి ఇక్కడ అధికారం వస్తుందని ఆశిస్తున్నారేమో, కానీ మేము స్వతహాగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి, అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉండి తెలంగాణ ప్రజల పక్షాన పోరాడినటువంటి సందర్భాలు అనేకం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారే ఇదే బాబ్లీ అంశాన్ని కేసీఆర్ గారు విస్మరించిన కూడా. టూ మెనీ ఇష్యూస్ ఒకేసారి లేకుండా మనం ఏంటంటే, ఇవాళ పార్టీలో చర్చ జరిగిందా? కొన్ని నాయకులు ఇవి భిన్నంగా మాట్లాడుతున్నారు, మనం ఒక స్పష్టమైనటువంటి విధానం తీసుకెళ్లాలి అనేటువంటిది ఏమైనా చర్చ ఏమైనా జరిగిందా? అంటే దీని అంతటికీ మూలం కేసీఆర్. కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు మీ పార్టీలో కూడా, అన్ని పార్టీల్లో. మరి మా పార్టీలో 15 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది వెళ్ళారు, ఒక ఎంపీ గెలిస్తే ఎంపీ వెళ్ళాడు. ఇవాళ పార్టీ ఫిరాయింపుదారులను ప్రోత్సహించడం కోసం కోవట్లు ఉంటారు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఇంకా వెళ్ళిపోయారు, ఇంకా కొంతమంది ఉండొచ్చు. నేననేది ఏంటంటే నిష్కళంకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ పునాదులు ఏ పునాదుల మీద వచ్చిందో, ఈ తెలంగాణ ప్రజానీకానికి దీని ఆవశ్యకత ఏంటో తెలుసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి నాయకత్వం ఉంటే ఈ కన్ఫ్యూజన్ ఉండదు. మాకు కొంచెము గ్యాప్ ఉన్నమాట వాస్తవం. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన తర్వాత ఇవాళ మిగతా నాయకులందరూ సమాన స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం అయిపోయింది. ఎవరికి వాళ్ళకి ఎవరికంటే ఎవరం తక్కువ అని ఆలోచించుకునే పరిస్థితి ఇవాళ. నేను కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందే విద్యార్థి నాయకుడిని. ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి దాంట్లో బలోపేతం చేశాం.
ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు అన్వయించుకోవడంతో ఈ ఈగో ప్రాబ్లమ్స్ తోటి వస్తున్నటువంటి సమస్యలు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.